ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు। ప్రభాస్ స్పీడ్ చూసి ఒక్కొక్కరు ఆశ్చర్యపోతున్నారు। డార్లింగ్ తో సినిమా అంటే మాటలు కాదు, డైరెక్టర్స్ ఆచితూచి అడుగులు వేయాల్సిందే। టాప్ లెవెల్లో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా దూసుకుపోతున్నాడు డార్లింగ్। అయితే ఇప్పుడు ప్రభాస్ కమిట్ అయిన సినిమాలన్నీ కూడా బడా దర్శకులతోనే, పైగా ప్రభాస్ రేంజ్ కట్అవుట్ తో చిన్న సినిమాలు తీయాలని కూడా ఎవరు అనుకోవడం లేదు। డార్లింగ్ రేంజ్కు తగినట్లే సినిమాలను ప్లాన్ చేస్తున్నారు। ఇక ఇప్పుడు ప్రభాస్ లైనప్ చూస్తే వచ్చే 3-4 ఏళ్ల వరకు ఖాళీ లేదు। సో కొత్త దర్శకులతో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పట్లో సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందే। కానీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది। ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోకి ప్రభాస్, అసలు ఇదేలా సాధ్యం? ఓవైపు ప్రభాస్ చూస్తే బడా దర్శకులతో తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు, అటు ప్రశాంత్ వర్మ చూస్తే బాలకృష్ణ తనయుడిని లాంచ్ చేసే పెద్ద ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నాడు। అదీ కాకుండా జై హనుమాన్ సినిమా ఎలాగూ ఉండనే ఉంది। సో ఇద్దరు ప్రస్తుతం ఎవరి ప్రాజెక్ట్స్తో వారు ఉన్నారు। అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాలు చేస్తూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరోలను వెతికే పనిలో పడ్డాడట। ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తాను చేయబోయే నెక్స్ట్ ఫిలిమ్స్ కోసం ప్రభాస్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది। ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇప్పుడు ప్రశాంత్ వర్మకు ఉన్న ఫేమ్ కంటే రెట్టింపు ఫేమ్ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు। ప్రభాస్ సినిమాకు ముందు ప్రశాంత్ వర్మ, తర్వాత ప్రశాంత్ వర్మ అని చెప్పుకుంటారు। అయితే ఈ కాంబినేషన్ రావాలంటే మాత్రం ఇంకా చాలా సమయం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే। ఆల్రెడీ ప్రభాస్ చేతిలో రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి పార్ట్ 2, salaar 2 ఇలాంటి సినిమాలు ఉన్నాయి। ఇక ప్రశాంత్ వర్మ కథలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే। అసలే ప్రభాస్ కథలు నచ్చితే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటాడు। సో ఇలా చూస్తే మాత్రం దాదాపు వీరిద్దరి కాంబినేషన్ ఓకే అయ్యేలా కనిపిస్తోంది। చూడబోతుంటే ఈ దర్శకులంతా ఇండియన్ మూవీ హిస్టరీలో రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉన్నారు। ఇప్పటికే రాజమౌళి లాంటి దర్శకులు ఈ స్టాండర్డ్ను సెట్ చేశారు। ఇక ఇప్పుడు ఆ స్టాండర్డ్ను మెయింటైన్ చేయడం అప్కమింగ్ దర్శకుల వంతు। ఇక ఈ సినిమాలు ఎలాంటి మ్యాజిక్ను క్రియేట్ చేస్తాయో చూడాలి। మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి।